హాయ్ అండి, వెల్కమ్ టు ప్రసన్నాస్ కిచెన్. చాలామంది నాకు మెసేజ్ అయితే చేశారండి. ఒక చిన్న షార్ట్ వీడియో అయితే పెట్టాను. ఇది మా ఊర్లో వచ్చి గ్లాస్ రొట్టు అంటారు. గ్లాస్ పెట్టి ఇట్లా వేయడం వల్ల దాన్ని గ్లాస్ రొట్టు అంటారు. కానీ చాలామంది అది దిబ్బ రొట్టు అని, ఇంకా వేరే గిన్నె రొట్టు అని అట్లా చేస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు. ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క పద్ధతిలో పిలుస్తారండి. నాకు తెలిసి మా ఊర్లో అయితే నా చిన్నప్పటి నుంచి చేసేది దీన్ని గ్లాస్ రొట్టెనే అంటామండి. ఇలాగ ఒక గ్లాస్ మినపప్పు తీసుకుని 3 గ్లాసులు ఇడ్లీ రవ్వ వేసేసుకుని రుబ్బు పెట్టుకున్నాను. రుబ్బు పెట్టుకుని నైట్ అంతా నానబెట్టేసుకోవాలి. నానబెట్టినాక ఎక్కువ పులవకూడదు అనుకుంటే మాత్రం కొంచెం అలా బయట పెట్టేసుకుని తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. కానీ నేను బయటే ఉంచేసాను. ఇలా ఉంచేసినాక పక్కన పెట్టుకున్నాను. పొద్దున్న లేచినాక లేవగానే దాంట్లోకి కొంచెం ఉప్పు అయితే పిండి బాగా పులిసింది, చూసారు కదా ఎలా పైకి వచ్చిందో. అలాగా పులిచినాక కొంచెం ఉప్పు వేసి నేను ఇలాగా ఏమంటారు కొంచెం కలిపేసిన, కలిపేసినాక పక్కనే కడాయి పెట్టి కొంచెం ఆయిల్ వేసి ఫస్ట్ గ్లాస్లో వాటర్ వేసి గ్లాస్ అయితే పెట్టేశానండి. పెట్టినాక ఇలా చుట్టూ ఆ పిండి అయితే వేశాను. చిన్న షార్ట్ వీడియో పెట్టాను. చాలా మంది చూసి లైక్ చేశారు, సబ్స్క్రైబ్ చేసుకున్నారు నా ఛానల్. అండ్ నాకు ఈ వీడియోకి చాలా మంది అయితే ఎంకరేజ్ చేశారు. చాలా హ్యాపీగా ఉందండి. ఇలాగైతే ముందు నేను పక్కన పెట్టేశాను, అట్ట వేసేసాను కదండి, చూసారు కదా ఎలా వేసాను అన్నది. జీలకర్ర వేసుకుంటే వేసుకోవచ్చు, అది మీ ఆప్షన్, అది మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు. దీనికి కాంబినేషన్ కింద చట్నీ అయితే నేను పల్లీ చట్నీ అనుకున్నా, కానీ పల్లీ చట్నీ కన్నా చాలా టేస్టీగా ఉండేది బొంబాయి చట్నీ అండి. మా సైడు ఇది బొంబాయి చట్నీ అంటారు, కొంతమంది ఎల్లో చట్నీ అంటారు, కొంతమంది శనగపిండి చట్నీ అంటారు. అట్లా నేను మా స్టైల్లో, మా ఊరు స్టైల్లో అమ్మ వాళ్ళు చేసేలాగా, నేను చిన్నప్పటి నుంచి అమ్మమ్మ వాళ్ళ ఊర్లో తినేదాన్ని ఎక్కువ. ఇలాగా కొంచెం ఆయిల్ వేసి కడాయిలో కొంచెం శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకుని జస్ట్ అలా ఫ్రై చేసుకోండి. కొంచెం ఫ్రై చేసుకున్నాక ఒక గ్లాస్ వాటర్ అయితే వేసేయండి. అంటే మేము తీసుకున్న క్వాంటిటీకి నాకు ఈ కర్రీ అయితే సరిపోతుంది, అందుకని చెప్పి ఈ చట్నీ సరిపోద్ది అని చెప్పి నేను అలాగైతే వేసా. వాటర్ మరుగుతూ ఉంటుంది పక్కన. ఇప్పుడు 1-2 స్పూన్లు శనగపిండి అయితే తీసుకున్నాను. శనగపిండి తీసుకుని అందులో కొంచెం పసుపు వేసాను, కొంచెం కారం, అలాగే సరిపడనంత సాల్ట్ వేసుకుని మొత్తం 3 కలిపేసుకోవాలండి. బాగా కలిపేసుకున్నాక దీంట్లో చూపించాను చూడండి, ఇలాగ నీళ్ళు మరుగుతూ ఉండాయి. అలాగే వాటర్ వేసి కలిపేసుకుని మనం ముందుగా మరగబెట్టుకున్న నీటిలో ఈ శనగపిండి వేసేయాలి. వేసి బాగా శుభ్రంగా మంచిగా కలుపుతూ ఉండాలండి. కలుపుతూ ఉంటే ఉండలు కట్టకుండా ఉంటుంది ఆ శనగపిండి కర్రీ అన్నది. ఇలాగ చట్నీ ఇలాగ నేనైతే ఉండలు కట్టకుండా బాగా అయితే చేసేసాను చూడండి. ఇలాగ శనగపిండి చట్నీ అయితే కూడా రెడీ అయిపోయింది. దీని కాంబినేషన్ కింద లాస్ట్ వీకే నేను ఆవకాయ పచ్చడి పెట్టామండి. ఆవకాయ పచ్చడి కొత్త ఆవకాయ కదా అని చెప్పేసి దాంట్లోకి కాంబినేషన్ కింద నేను ఆవకాయ కూడా పెట్టాను. ఆవకాయ కూడా చాలా బాగుంటుంది టేస్ట్. ఆవకాయ అండ్ శనగపిండి చట్నీ కలుపుకుని తినండి, సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. మనం వేసిన అట్టు కూడా రెడీ అయిపోయింది. చూసారా ఇలా నొక్కితే నొక్క అవుతుంది, చేతికి కూడా అంటుకోవట్లేదు. చూసారు కదా అసలు ఏం అంటుకోలేదు, ఇలా అంటుకోలేదు కదా అని చెప్పి నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. స్టవ్ ఆఫ్ చేసి పక్కన కూడా మన శనగపిండి చట్నీ కూడా రెడీ అయిపోయింది. మొత్తం 2 స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకున్నా. ముందుగానే ఆవకాయ కూడా నేను ప్లేట్లో సర్వ్ చేసేసుకుని ఇట్లాగా అట్టు కూడా. చాలామంది పూర్తిగా వీడియో పెట్టచ్చు కదండి అని అడిగారు, అందుకని చెప్పేసి నేను ఈ వీడియో చేశాను. చాలామంది అంటే చాలామంది, అక్క ఫుల్ వీడియో పెట్టండి, అక్క ఇది చేయండి, మీరు ఫుల్ వీడియో ఎందుకు పెట్టలేదు, కొంచెమే పెట్టారన్నారు, తిరిగేయండి అని కూడా కొంతమంది అడిగారు. ఇలా తిరిగేస్తే ఇలా ఉంటుందండి, కింద క్రిస్పీగా వస్తుంది, పైన సాఫ్ట్గా ఇడ్లీలా ఉంటుందండి. ఇలాగ ఇప్పుడు నేను కావాల్సినంత పీసెస్ అయితే కట్ చేసేసుకుంటున్నా. కట్ చేసుకుని ఇప్పుడు మనం చేసుకున్న శనగపిండి చట్నీ కూడా వేసుకోవచ్చు. శనగపిండి చట్నీ బాగుంటుంది, పల్లీ చట్నీ బాగుంటుంది, టమాటా చట్నీ బాగుంటుంది, కొబ్బరి చట్నీ బాగుంటుంది, అన్ని చట్నీలు చాలా బాగుంటాయి దీంట్లోకి. టేస్ట్ మాత్రం అదిరిపోద్ది. ఒక్కసారి అయితే ట్రై చేయండి. ఇలాగా క్రిస్పీ అట్టు మా సైడ్ చాలామంది దిబ్బరొట్ట అంటున్నారు. దిబ్బరొట్ట అంటే మా సైడ్ ఎలా అంటే గ్లాస్ పెట్టకుండా కొంచెం లావుగా వేస్తే దాన్ని దిబ్బరొట్టు అంటారండి. చూసారు ఎంత సాఫ్ట్గా వచ్చిందో, పైనేమో సాఫ్ట్గా, కిందేమో క్రిస్పీగా. ఈ క్రిస్పీ అంటే మా పిల్లలు చాలా ఇష్టం, మా పెద్దోడికి బాగా ఇష్టము. పైది అదే తింటాడు క్రిస్పీ కానీ. చూసారు కదా, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ముందుగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి.
చేయండి. నేను పెట్టగానే వీడియో పెట్టగానే మీకైతే మెసేజ్ అయితే వస్తుందండి. చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఇట్లా ఉందో. నేనైతే ఇట్లా అర్జి చూపిస్తున్నా, అంత సాఫ్టీగా ఉందండి. నాకైతే ఫుల్ నచ్చింది ఇవాళ టిఫిన్ అయితే. మాకు బ్రేక్ఫాస్ట్ కింద ఇవాళ టిఫిన్ ఇదేనండి. అలాగే మీరందరి కోరిక మేరకు మీరందరు అడిగారని చెప్పేసి నేనైతే ఇలాగా వీడియో చేసేసాను. ఎలా అంటే ఒక్క గ్లాస్ మినపప్పుకి మూడు గ్లాసులు ఇడ్లీ రవ్వ వేస్తేనే మనకి ఇలా వస్తుందండి, పొడి పొల్లాడుతూ దుల్లు కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ రెండింటి కాంబినేషన్ చూపిస్తున్నాను నేను అనమాట. అంటే ఆవకాయ అలాగే శనగపిండి చట్నీతో చాలా బాగుంటుంది అని చెప్తున్నాను. అలాగే మీ ఇంట్లో ఏం చట్నీ లేకపోయినా షుగర్ వేసుకుంది అండి, అల్టిమేట్ అనమాట. అంతలా ఉంటుంది టేస్ట్, నాకు చాలా ఇష్టము. వీక్లీ టూ టైమ్స్ అయినా నేను చేస్తాను ఇది, టూ టైమ్స్ త్రీ టైమ్స్ కూడా చేస్తాను. ఎందుకంటే ఇడ్లీ మాకు అంత ఇష్టం ఉండదండి నాకు, అందుకని చెప్పేసి అట్టు వేసుకుంటాను. ఉతుప్మాల వేస్తాను ఇడ్లీ పిండితోటి, బజ్జీలు వేస్తాను, అలాగే ఇలా అట్టు వేసుకుంటాను, పొంగడాలు వేస్తాను, గుంతు పొంగనాలు కింద రకరకాలుగా చేస్తానండి ఇడ్లీ పిండితోటి. అట్లానే చూసారు కదా వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రసన్నస్ కిచెన్.